మతి పాటలానం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారుజాత తరుమూలవాసినం భావయామి పవమానందనం రామ నామమే నీ పరమై రామ మహిమే నీ వరమై రామ కథా సుధా జీ మాధురిలో పరవశమరు దేవి రాంజనేయ జయ జాంబవంతుడు ఆంజనేయ స్వామి వారికి ఆంజనేయుని యొక్క శక్తిని ఆయన యొక్క బుద్ధిని ఆయన యొక్క నైపుణ్యాన్ని వీటన్నిటినీ గుర్తు చేశాడు. ఒక్క విషయాన్ని ఇక్కడ మనం బాగా గుర్తు చేసుకోవాలి, యువతలో ఎన్నో లక్షణాలు ఉంటాయి, అయితే వాళ్ళకు ఉండేటువంటి బుద్ధి శక్తి నైపుణ్యము శ్రద్ధ ఇవన్నీ బయటికి రావు. రానప్పుడు వాటిని కలిగి ఎన్నో అసాధ్యాలను సుసాధ్యం చేసుకున్నటువంటి వాళ్ళు చెప్పాలి, మేము మా వయసులో చేసాము, మేము ఇలా సాధించాము, మీరు కూడా ఇలా సాధించగలరు అని ఎవరైతే మహాపురుషులు చెప్తారో అప్పుడు మేము చేయగలము అనేటువంటి ఆత్మవిశ్వాసం చక్కగా యువతలో ఏర్పడుతుంది. ఇప్పుడు కుర్రవాడ ఆంజనేయ స్వామి వారు వృద్ధుడు, తాతగారైనటువంటి జాంబవంతుడు తగినటువంటి ప్రేరణనిచ్చాడు, దాటగలవని చెప్పి చెప్పాడు, దాటుతానని చెప్పాడు. ఆ సందర్భము తతః రావణ నీతాయాః సీతాయా శత్రుకర్షణ ఈయేష పదమన్వేష్టుం చారణాచరితే పథి. సుందరకాండలో మొదటి సర్గలో తొలి శ్లోకం. తతః దేని తరువాత అనంటే కథాపరంగా అయితే ఎప్పుడైతే ఆంజనేయ స్వామివారు దాటగలరని చెప్పి చక్కగా ఆ దివ్యమైనటువంటి మహా త్రివిక్రముణ్ణి కూడా ప్రదక్షిణం చేసినటువంటి జాంబవంతులు వారు చెప్పారో ఆ తరువాత అని అర్థం వస్తుంది. తచ్చబ్దం భగవత్ స్వరూపం కనుక ఆ భగవంతుణ్ణి ఆ యొక్క సన్నివేశంలో గుర్తు చేసుకోవటం ఈ యొక్క శబ్దంలో, ఎందుకంటే తచ్చబ్దంతోనే ఈ యొక్క సుందరకాండ ముగుస్తుంది అనేటువంటి దాన్ని కూడా మనం మనసులో పెట్టుకోవాలి. రావణ నీతాయాహ, రావణుని చేత తీసుకు వెళ్ళబడింది సీత, అంతేగాని రావణాసుడితో కలిసి వెళ్ళిపోలేదు, అది గుర్తుపెట్టుకోవాలి. ప్రయత్నపూర్వకంగా ఆ రావణుని నుంచి దూరం అవటానికి ఆ తల్లి ఎంతో వ్యధపడింది, కానీ మాయావిగా వచ్చినటువంటి ఆ సన్యాసిగా వచ్చినటువంటి వాడు మాధూకరం అడిగేటువంటి వ్యాజంతో ఆ దివ్యమైనటువంటి సీతమ్మ తల్లిని తీసుకువెళ్ళటానికి ఆయన భయంకరాకృతి ధరించాడు. ఆ సమయంలో పాపం తల్లి వెళ్ళి ఆ రావణుని బలం ముందు ఆగలేక ఒక వృక్షాన్ని గట్టిగా పట్టుకున్నది. అప్పుడు ఆమె జుట్టు గట్టిగా లాగాడు, ఆ బాధ తాళలేక ఆమె చెట్టును వదిలి జుట్టును పట్టుకున్నది. ఆ సందర్భంలో ఆమెని బలాత్ తన యొక్క చేతులతో బంధించి తన తొడపై కూర్చోబెట్టుకుని ఆయన తన యొక్క విమానాన్ని ఎక్కి ఆయన లంకకు తీసుకువెళ్ళాడు. కనుక తతః పిమ్మట రావణ నీతాయాహ, రావణుని చేత తీసుకు వెళ్ళబడినటువంటి సీతమ్మను సీతాయాహ, సీతమ్మను ఎవరు తీసుకురావటానికి సంకల్పిస్తున్నారు అని కూడా మనకు చెప్పాలి. శత్రుఘర్షణ, శత్రువులను సంహరించినటువంటి వాడు. అదేమిటండి, ఇప్పటి వరకు ఆంజనేయ స్వామి వారు ఏ శత్రువుల్ని సంహరించలేదు, ఇకపైన కదా ఆయన సంహరిస్తాడు అని అంటే, ఇప్పటి వరకు మన మనస్సులో ఏవైతే శత్రువులుగా ఉంటాయో కామక్రోధ లోభమోహ మద మాత్సర్యములు అనేటువంటివి, వాటిని ఆయన జయించినటువంటి వాడు. కనుక అటువంటి వాడు శత్రుకర్షణుడైనటువంటి వాడే కార్య సాధన చేయగలుగుతాడు. కామక్రోధాది వికారాలకు ఎవడైతే లోనవుతాడో వాడు లంకలోకి వెళ్ళి ఆ భోగభూమిలో సీతమ్మను దర్శించాలి అనేటువంటిది మర్చిపోయి అక్కడ ఉండేటువంటి ఏ అప్సరో స్త్రీతోనో ఆయన ఉండగలుగుతాడేమో అనేటువంటిది ఒకటి కావ్యం. ఇది పరోక్షంగా జరగబోయేటువంటి దాన్ని కూడా చెప్తూ ఉంటాయి. ఇప్పుడు కొన్ని కొన్ని కావ్యాలలో మహాకవులు రాసినటువంటి వాటిలో మొట్టమొదటి జరగబోయేటువంటి వృత్తాంతం కూడా చెప్పబడుతూ ఉంటుంది మనకి. అందుకే రామాయణంలో కూడా మా నిషాద ప్రతిష్టాంత్వం అగమశాశ్వతీసమాహ యత్క్రౌంచ మిథునాదేకమవధీ కామమోహితం, ఈ శ్లోకంలోనే రామాయణం అంతా చెప్పబడింది. కృంచము అంటే వంకరగా నడిచేటువంటి కామముతో ఉండేటువంటి ఒక పక్షి. ఆ పక్షుల జంటలో ఒకదాన్ని నువ్వు కొట్టేశావు రామా,
మా అంటే లక్ష్మీదేవి, నిషాద మా నిషాద, లక్ష్మీదేవికి భర్త అయినటువంటి వాడు ఆ గోవిందరాజు ఈ వ్యాఖ్యానంలో చెప్పబడినటువంటి అంశాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. అగమ శాశ్వతీ సమాహ, నీ కీర్తి శాశ్వతమైపోతున్నాయా, చెలించేదై ఉండదు అని చెప్పి చెప్పాడు. ఎందుకంటే యత్ క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం, కామమోహితమైనటువంటి జంటలో ఆ మండోదరి రావణుల్లో ఆ యొక్క రావణుడిని నువ్వు నేలగూల్చేస్తావు కనుక అని ముందే చెప్పారు ఆయన. బాహిరంగా అది ఒక శాపముగా, ఒక కిరాతుడిని పడగొట్టినట్టుగా, ఈయన తమసా నదీ తీరం నుంచి వచ్చినటువంటి వాల్మీకి మహర్షి చెప్పినట్లుగా ఉన్నది. కానీ శోక శ్లోకత్వం ఆగత, శోకం శ్లోకంగా వచ్చింది. కావ్యంలో బాహిరార్థం ఒకటి ఉంటుంది, ఆంతరికమైనటువంటి అర్థం ఉంటుంది. శత్రుఘర్షణ అన్నప్పుడు కూడా ఆయన అంతర్గత శత్రువుల్ని ఆయన తొలగించుకున్నటువంటి వాడు, ఆ యొక్క లంకలో ఉండేటువంటి శత్రువులను సంహరించగలిగినటువంటి వాడు. ఈయేష పదమన్వేష్టం ఆయన కోరుతూ ఉన్నాడు. ఏమని? ఆ యొక్క సీతాయా పదమన్వేష్టం, సీతమ్మ వారి యొక్క జాడ తెలుసుకోవటానికి. అందుకని ఆయన ఏం చేస్తున్నాడు, చారణాచరితేపతి, ఆ చారణులు అంటే బుద్ధిమంతులు వెళ్ళేటువంటి మార్గంలో వెళ్ళాలని అనుకుంటున్నాడు. చారణులు అంటే ఆకాశ మార్గంలో సిద్ధులు వాళ్ళందరూ సంచరిస్తారు, ఆ మార్గంలో వెళుతున్నాడు అని అంటే తప్పకుండా ఆయన సీతమ్మను తీసుకువస్తాడు, దర్శిస్తాడు అనేటువంటిది స్పష్టంగా తొలి శ్లోకంలో మనకు అర్థమవుతున్నది. తతో రావణ నీతాయా సీతాయా శత్రుఘర్షణ ఈయేష పదమన్వేష్టం చారణ చరితేపథి. ఈ ఒక్క శ్లోకం సుందరకాండలో చదువుకుంటే చాలండి, మనకి ఆ కార్యము సిద్ధించేస్తుంది. సుందరకాండ వల్ల కార్యం సిద్ధిస్తుంది, మొదటి శ్లోకం వల్ల సిద్ధించేస్తుంది అని కూడా కొంతమంది దివ్యానుభూతితో మహాపురుషులైనటువంటి వాళ్ళు నిత్యం పారాయణం చేస్తూ ప్రతి అక్షరంలో ఉండేటువంటి సౌందర్యాన్ని అనుభవించినటువంటి ఆ సుందరకాండ పారాయణ దక్షులు చెప్తూ ఉంటారు. కనుక ఆ తర్వాత సముద్రం మరి మామూలుగా ఉన్నదా, 100 యోజనములు, అందులో అది మకరాలయము. ఏమాత్రం పొరపాటున మధ్యలో ఆయన శ్రమతో కిందకి దిగినా మొసళ్ళు చేత మహాభయంకరమైనటువంటి పాతాళ లోకాదుల్లో ఉండేటువంటి ఆ యొక్క దివ్య క్షుద్రమైనటువంటి ఆ యొక్క శక్తుల చేత పీడింపబడతాడు, దాన్ని దాటాలి. కనుక దాది సముద్రం లంఘనం అనేటువంటిది ఎంత కష్టమైనదో చెప్పటానికి అంత కష్టమైనటువంటి భాషను ఎన్నుకున్నారు. ఇది కావ్య భాష. ఇప్పుడు సుకుమారమైనటువంటివి చెప్పాలి అని అంటే సుకుమారమైనటువంటి పదాలను తీసుకోవటం, కష్టమైనటువంటివి చెప్పాలంటే మరి కోపం ప్రదర్శించేటప్పుడు, ఆ సాహసం ప్రదర్శించేటప్పుడు దివ్యమైనటువంటి పద గుంభనం ఉండాలి. కాబట్టి 2వ శ్లోకం చూడండి. దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మ వానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతి రివాబభూ. నోరు పట్టదు చూడండి, రకారం ఎలా పలకాలంటే కొత్త బట్టను చింపుతూ ఉంటే రర్ర అని శబ్దం ఎలా వస్తుందో అలా పలకాలట. దక్షులైనటువంటి వారు పలకగలరు. దుష్కరం అంటే చాలా సుసాధ్యం కానటువంటిది, కష్టసాధ్యమైనటువంటిది. నిష్ప్రతద్వంద్వం అడ్డులేనటువంటిది. చికీర్షన్ అటువంటి దాన్ని చేయాలి అని అనుకుంటున్నాడు ఆయన. కర్మ వానర దుష్కరమైనటువంటిది, అలాగే ఇంకొకళ్ళు చేయలేనటువంటిది అయినటువంటి సముద్ర లంఘన కార్యాన్ని చేయాలి అని మన ఆంజనేయ స్వామి వారు కోరుకుంటున్నారు. సముదగ్ర ఎత్తబడినటువంటి శిరహ గ్రీవహ, శిరస్సు ఆ కంఠము బాగా పైకెత్తారు ఆయన. గవాం పతిరివాబభౌ, ఉమాయించి ఆంబోతులాగా ఆయన నిలబడ్డారట. మరి ఇంకా ఆయన సముద్ర లంఘనం చేయాలి. చెయ్యాలి అని అంటే ముందుగా కావ్యంలో ఆయన సముద్ర లంఘనాన్ని చేయటానికి సిద్ధపడుతూ ఉన్నాడు అని చెప్పి చెప్పట్లేదు. ఒక ఎద్దులా ఉన్నాడు అంటే ఎద్దు ఏం చేస్తుంది, ఎప్పుడైనా సరే దాడి చేయటానికి సిద్ధంగా ఉంటుంది, అలా ఉన్నాడు ఆయన అని చెప్పి చెప్తున్నారు. దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మ వానర సముదగ్ర శిరో గ్రీవో గవాంపతి రివాబభూ. అలా ఆంజనేయ స్వామి వారు తన ఒక ఆబోతులాగా ఆ యొక్క సముద్ర లంఘనాన్ని చేయటానికి సన్నద్ధులయ్యారు. ఆ మరొకరు చేయలేనటువంటి సాహసానికి ఆయన చాలా ధైర్యంగా
ఉద్యమిస్తూ ఉన్నారు. ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారుజాత తరుమూల వాసినం భావయామి పవమానందనం రామ నామమే నీ పరమై రామ మహిమే నీ వరమై రామ కథా సుధా జీ మాధురిలో పరమశమను దేవి రాంజనేయ జయ జయ